గాంధీజీ కల్లకన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ నిజం చేస్తున్నారని మంత్రి చెల్లిబోయిన వేణు అన్నారు. ఏలూరు జిల్లా పాలకోడేరు మండలంలో గోరగనమూడులో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలను బలపరిచేలా సీఎం జగన్ పారదర్శక పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సెంటర్ వచ్చేసింది, ఇంకో 100 గజాలు దూరంలో రైతు భరోసా వచ్చేసింది. ఇదే కదా గ్రామీణ భారతం అంటే. గ్రామీణ భారతం గురించి మాట్లాడుకున్నాం తప్ప గ్రామీణ భారతాన్ని బలపరచడానికి పాలకులు చేసిన ప్రయత్నాల్లో మొట్టమొదటి వాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పగలుగుతాను. ఇదే ప్రాక్టికల్ మ్యాన్, ఇదే ప్రాక్టికల్ మ్యాన్. రాజకీయాల్లో సహజంగా మోసమే ఎక్కువ నడిచింది. చెప్పింది చేయని వాళ్ళే పాలకులుగా వచ్చారు. చెప్పింది చేయడం కోసం తపస్సు మాదిరిగా ఎంత కష్టం వచ్చినా అనుభవించి భరించి ఒక్కటి నేను ముందు మళ్ళీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం చేశాడంటే ఒక దారిద్ర్యం అనేటువంటి, పేదరికం అనేటువంటి సుదీర్ఘ రోగం తరతరాలుగా ఒక కుటుంబాన్ని పట్టి పీడిస్తుంటే నా తరంలో పేదవాడిగా భారం ఉండటానికి వీల్లేదు, వాడి జీవితంలో మార్పు తీసుకురావాలి అని నాకు భగవంతుడిచ్చినటువంటి శక్తి అని ఆలోచించాడు కదా.